3.15 మల్లాది సుబ్బమ్మ 1924 2014. మల్లాది సుబ్బమ్మ గారు 1924 ఆగస్టు 6వ తేదీన జన్మించారు. సనాతన కుటుంబ సాంప్రదాయం నుండి ఎదిగి హేతువాదిగా, మానవవాదిగా, స్త్రీ స్వేచ్ఛావాదిగా పరిణమించారు. ప్రముఖ హేతువాది ఎంవి రామ్మూర్తి గారితో వివాహమయ్యాక మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించడమేగాక ఆయనతో పాటు పలు ఉద్యమాల్లో పనిచేసి నాయకత్వ స్థాయికి ఎదిగారు సుబ్బమ్మ గారు. రచయిత్రిగా, సంఘ సంస్కర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. స్త్రీ స్వేచ్ఛ మాసపత్రికను కొంతకాలం నడిపారు. మతాలన్నీ స్త్రీని ఎలా చిన్నచూపు చూసింది వివరిస్తూ అనేక పుస్తకాలు రాశారు. వికాసం, సమీక్ష, న్యూ హ్యూమనిస్టు, హేతువాది పత్రికలకు అనేక వ్యాసాలు వ్రాశారు. స్త్రీల సమస్యల పరిష్కారానికై, వారి సంక్షేమానికై పలు సంస్థలు స్థాపించి నడిపారు. అటువంటి వాటిలో మహిళా అభ్యుదయ సంస్థ, అభ్యుదయ వివాహ వేదిక, మహిళా అభ్యుదయ గ్రంథాలయం, మల్లాది సుబ్బమ్మ ట్రస్ట్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్, శ్రామిక మహిళా సేవ, స్త్రీ విమోచన మహిళా అభ్యుదయ ట్రస్ట్, సుబ్బమ్మ షెల్టర్, సంపూర్ణ మద్య నిషేధ సమితి వంటివి ఉన్నాయి. మహిళల విద్యాభివృద్ధి కోసం మల్లాది సుబ్బమ్మ మహిళా వొకేషనల్ జూనియర్ కాలేజీని కూడా స్థాపించారు. 10 సంవత్సరాల పసి వయసులోనే సుబ్బమ్మ గారికి ఎంవి రామ్మూర్తి గారితో వివాహం జరిగింది. 5 సంతానాన్ని కన్న తరువాత తిరిగి చదువును ప్రారంభించి బీఏ డిగ్రీ సాధించారు. తరువాత కుటుంబ నియంత్రణపై డిప్లొమా సంపాదించారు. 4 సంవత్సరాలు గుంటూరు జిల్లా గౌరవ కుటుంబ నియంత్రణ ప్రచారకురాలిగా ఉద్యోగం కూడా చేశారు. నా జీవిత తరంగాలు అనే గ్రంథంలో సుబ్బమ్మ గారు ఒక ముఖ్య సంఘటన గురించి ప్రస్తావించారు. మా అత్తగారు నన్ను ఒక స్వామీజీ దగ్గర పరలోక ప్రాప్తి కొరకు ఉపదేశం చేయించింది. రోజుకు 100 జపం చేస్తే 100 జన్మల వరకు దైవ సాన్నిధ్యం దొరుకుతుందని, లేకపోతే గురుహత్య పాతకం సంభవిస్తుందని స్వామీజీ చెప్పాడు. అంతేగాక స్వామీజీ తన ఆశ్రమానికి వస్తే నాకు భవబంధ విముక్తి కలుగుతుందని కూడా ఆదేశించాడు. క్రమేపీ తన వెంట రమ్మని మరీ మరీ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. కుటుంబంలో ఉంటే ఇహలోక సుఖాలు తప్ప జన్మ తరించదని ఉద్బోధించాడు. తన వెంట ఆశ్రమానికి రమ్మని గగ్గోలు పెట్టాడు. దీంతో నాకు అసలు సత్యం దృగ్గోచరమైంది. ఈ దేవుళ్ళు, పూజలు, మంత్రాలు అన్నీ నమ్మొద్దని, ఇవి మోసమని, ఇదంతా కృత్రిమ స్వామీజీల ఆర్భాటమనే జ్ఞానోదయం కలిగింది అనేది ఆ సంఘటన. మల్లాది సుబ్బమ్మ గారు తన జీవిత లక్ష్యాన్ని గురించి తానే స్వయంగా ఇలా చెప్పుకున్నారు. నా సాహిత్యానికి కేంద్రం స్త్రీ, నా ఉపన్యాసానికి మకుటం మహిళ, నా కార్యరంగానికి మూలం అబల, నా ధ్యేయం స్త్రీ విమోచన. అది సంఘ సంస్కరణ కానీ, మత సంస్కరణ కానీ, విద్యా సంస్కరణ కానీ, రాజకీయాల్లో మార్పు కానీ, కుల నిర్మూలన సమస్య కానీ, స్త్రీ విముక్తి ఉద్యమం కానీ, మరేదైనా కానీ నా ఆదర్శం, లక్ష్యం స్త్రీ జనాభ్యుదయం మీదే ఉంటుంది. స్త్రీలు మారితేనే సమాజంలో మార్పు వస్తుందని, దేశ సౌభాగ్యం వర్ధిల్లుతుందని నా భావం. సుబ్బమ్మ గారు 1969 బాపట్ల మున్సిపల్ ఎలక్షన్లలో పోటీ చేశారు. 1980 పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. మల్లాది సుబ్బమ్మ గారు దాదాపు 80కి పైగా గ్రంథాలు వ్రాశారు. వాటిలో మత సమాజాలు, మహిళలు, ఆంధ్రప్రదేశ్లో మహిళోద్యమం, మహిళా సంఘాలు, హైందవం స్త్రీలు, క్రైస్తవం స్త్రీలు, ఇస్లాం స్త్రీలు, స్త్రీ విమోచన, ఆధునిక స్త్రీ, వివాహం నేడు రేపు వంటి గ్రంథాలు ఉన్నాయి. సుబ్బమ్మ గారు పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా అనే శీర్షికతో తన ఆత్మకథను రాశారు. సుబ్బమ్మ గారు అనేక సభల్లో ప్రసంగించారు, అనేక సత్కారాలు పొందారు, అనేక అవార్డులు అందుకున్నారు. 1992 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కవిరాజు త్రిపురనేని రామస్వామి అవార్డు అందుకున్నారు. విజయకృష్ణ ఆర్ట్ థియేటర్స్ వారి నుండి రాజీవరత్న అవార్డు అందుకున్నారు. మల్లాది సుబ్బమ్మ గారు 1996 జస్టిస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా హ్యూమన్ రైట్స్ అవార్డును, 100,000 రూపాయల బహుమతిని అందుకున్నారు. సుబ్బమ్మ గారు భద్రం కొడుకో, సహనం, ఓ భార్య కథ వంటి సినిమాల్లో కూడా నటించారు.
హైదరాబాదు శివారు ప్రాంతం బాటసింగారంలో హ్యూమనిస్టు కేంద్ర స్థాపనకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని విరాళంగా మానవ వికాస వేదిక వారికి అందించారు. హేతువాద ఉద్యమంలో కృషి చేసిన మల్లాది సుబ్బమ్మ గారు 2014 మే 15వ తేదీన శాశ్వతంగా కన్నుమూశారు. ఆమె తన కార్యక్రమాల ద్వారా ఆదర్శ మహిళోద్యమ నాయకురాలిగా మిగిలిపోయారు.